హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. నేను బాగున్నాను, మీ అందరూ బాగున్నారా? కాశీ బ్లాగ్స్లో ఇదే లాస్ట్ బ్లాగ్ అండి. ఇది వచ్చేసి శివరాత్రి వెళ్ళిన మరుసటి రోజు, శనివారం రోజు. సో ఇప్పుడు మేము వెళ్ళేదైతే కేదారేశ్వర టెంపుల్కి. ఇది నంది సెంటర్ నుంచి ఒక 2-2.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ టెంపుల్కి అయితే మనం రోడ్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు, అలాగే గంగానది ఘాట్ దగ్గర నుంచి కూడా వెళ్ళొచ్చు. బట్ గంగానది ఘాట్ దగ్గర నుంచి స్టెప్స్ అనేది కొంచెం హైట్లో ఉంటాయంట, అందుకే రోడ్ సైడ్ నుంచి వెళ్తున్నాం. అప్పటికే టైం వచ్చేసి 9:30 దాటేసింది. ఇక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మాకు వేరే ప్రోగ్రామ్ కూడా ఉంది, నడిచి వెళ్తే లేట్ అయిపోతుందని ఇక్కడ రిక్షా అనేది ఎక్కామండి. నేను రిక్షా ఎక్కి చాలా ఇయర్స్ అవుతుంది, సో కొత్తగా అనిపించింది. మన సైడ్ రిక్షాలు అనేది కనిపించట్లేదు ఆటోలు పెరిగిపోయిన తర్వాత. సో నాకైతే చిన్నప్పుడు ఎక్కిన ఫీలింగ్ అయితే కలిగిందండి. సో మీలో ఎంతమందికి ఈ ఫీలింగ్ కలిగిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఒక ఆర్చ్ కనబడుతుంది కదా, శ్రీ గౌరీ కేదారేశ్వర మందిర్ అని చెప్పి. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో అయితే టెంపుల్ అనేది ఉంటుంది, అక్కడ వరకు మనం నడుచుకుని వెళ్ళాలి. వెళ్ళేదారిలో ఒక టెంపుల్ కనిపించిందండి, ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. బట్ ఈ టెంపుల్ ఏంటో నాకు గుర్తు రావట్లేదు, మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్కడ ఒక పిక్ తీసాను, అది కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను, చూడండి. దారిలో ఒక పెద్ద మండపం అయితే కనిపించిందండి, సో చాలా బాగా డెకరేట్ చేశారు. శివరాత్రి వెళ్ళిన మరుసటి రోజు కాబట్టి ఇంకా రిమూవ్ చేయలేదనుకుంటా. నేను ఆల్రెడీ ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. ఇదే కేదారేశ్వర టెంపుల్ అండి. మనం రోడ్ సైడ్ నుంచి వచ్చాం కాబట్టి టెంపుల్కి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి. అదే మనం గంగానది ఘాట్ సైడ్ నుంచి వెళ్తే మనకి అది ఎంట్రన్స్ అవుతుంది. సో ఇక్కడ మేము గ్లాస్తో పాలు అనేది తీసుకుని వెళ్తున్నామండి అభిషేకానికి. సో ప్రతి టెంపుల్ దగ్గర కూడా గ్లాస్తో పాలు అనేది అమ్ముతున్నారు, 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కార్తీక నోములు చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే కాశీ వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ దర్శనం అయితే ఖచ్చితంగా చేసుకోవాలంటండి. సో మనం శివరాత్రి రోజు వెళ్ళామంటే అస్సలు ఖాళీ ఉండదంట, మనం పట్టుకెళ్ళిన పాలు మన మీదే ఒలిగిపోయే అంత రష్గా ఉంటుందంట. అందుకే మేము శివరాత్రి వెళ్ళిన మరుసటి రోజు అయితే వెళ్ళామండి. సో అంత రష్గా అయితే ఏం లేదు, దర్శనం అయితే బాగా జరిగింది. ఇక్కడ కనిపించే వాళ్ళు అయితే దర్శనం చేసుకుని వచ్చేస్తున్నారండి. సో మనం బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం కాబట్టి అటువైపుకి వెళ్ళాలి. ఇది గర్భగుడి ఎంట్రన్స్ అండి. సో గంగానది ఘాట్ దగ్గర నుంచి వచ్చే వాళ్ళకి ఎంట్రన్స్ ఏ విధంగా ఉంటుందో చూపించడానికి అయితే నేను వెనక్కి వెళ్ళి అక్కడ నుంచి వీడియో అనేది తీసానండి. గంగానది ఘాట్ దగ్గర నుంచి ఎంట్రన్స్ అనేది మనకి ఈ విధంగా ఉందండి. ఇక్కడ నుంచి స్టెప్స్ అనేది కొంచెం హైట్గానే ఉన్నాయి. పెద్దవాళ్ళు కానీ కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కానీ రోడ్ సైడ్ నుంచి వస్తేనే మంచిదండి. సో నేను వీడియో అనేది గర్భగుడి ఎంట్రన్స్ వరకే తీసానండి. లోపలైతే ఎలాగూ తీయనివ్వరు, ప్లస్ ఏంటంటే ముందు రోజు శివరాత్రి అయింది కదా, అక్కడ క్లీనింగ్ అనేది ఇంకా పూర్తవలేదండి. మేము వెళ్ళేటప్పుడు కూడా క్లీనింగ్ అనేది ఇంకా జరుగుతుంది. దర్శనం అయిపోయిన తర్వాత ఒక షాప్ దగ్గర అయితే ఆగామండి. మనకు వచ్చేటప్పుడు లగేజ్ అనేది పెరుగుతుంది కదా, ఒక బ్యాగ్ తీసుకుంటే మంచిదని చెప్పి తీసుకున్నాం, 200 పడింది. రూమ్కి వచ్చి తర్వాత మణికర్ణిక ఘాట్కి అయితే వెళ్తున్నామండి. టైం వచ్చేసి 11:30 దాటింది. ఈ మణికర్ణిక ఘాట్లో శివరాత్రి వెళ్ళిన మరుసటి రోజు ముక్కోడి దేవతలు వచ్చి స్నానం చేస్తారంటండి. సో 12 దాటిన తర్వాత మనం స్నానం చేస్తే మంచిదని చెప్పారు. ఈ మణికర్ణిక ఘాట్లో నిత్యం కూడా దహన సంస్కారాలు అనేది జరుగుతూనే ఉంటాయండి, డే అండ్ నైట్ కూడా. కాశీ విశ్వేశ్వర టెంపుల్కి మణికర్ణిక ఘాట్ అనేది పక్కనే ఉంటుంది, ఒక గోడ అడ్డంతే. ఆ పరమేశ్వరుడికి ఈ చితివాసన అంటే చాలా ఇష్టం అంటండి. హరిశ్చంద్ర ఘాట్లో కూడా దహన సంస్కారాలు అనేది జరుగుతాయి, కానీ అక్కడికంటే ఈ మణికర్ణిక ఘాట్లో ఎక్కువ జరుగుతాయంట. ఈ మణికర్ణిక ఘాట్ దగ్గర అయితే శివలింగాన్ని ఈ విధంగా డెకరేట్ చేశారు, నేను ఆల్రెడీ ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశానండి. ఇక్కడ స్నానాలు అవి చేసిన తర్వాత అన్నపూర్ణమ్మ సత్రంలో అయితే మేము ఫ్రీ భోజనం చేస్తామండి. వాళ్ళు చూడకముందు ఒక పిక్ అనేది తీసాను, తర్వాత వీడియో తీస్తుంటే తీయొద్దని చెప్తే ఆగిపోయాను. భోజనం చేసిన తర్వాత రూమ్కి వెళ్ళి కొంతసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ అయితే గంగా ఘాట్కి అయితే వచ్చేసామండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కదా ఘాట్స్ చూడలేదు, ప్లస్ గంగా హారతి చూడలేదు, అవి చూద్దామని చెప్పి తీసుకొచ్చారు. సో ఇక్కడ బోటింగ్ అయితే బార్గెన్ చేస్తున్నారండి, 250 రూపీస్ చెప్తున్నాడు పర్సన్కి. సో మార్నింగే మా బ్యాచ్లో వెళ్ళొచ్చారని చెప్పి 150 రూపీస్కి మాట్లాడుకున్నాము. బోట్ స్టార్ట్ అయ్యే ముందే మనకి లైఫ్ జాకెట్స్ అనేది ఇస్తున్నారండి, బట్ మా బోట్లో లైఫ్ జాకెట్స్ అనేది తక్కువ ఉన్నాయి, అందరికీ సరిపోలేదు.
బోట్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. లెఫ్ట్ సైడ్ కొన్ని ఘాట్స్ ఉన్నాయి, రైట్ సైడ్ కొన్ని ఘాట్స్ ఉన్నాయి. ఫస్ట్ మేమైతే రైట్ సైడ్ వెళ్తున్నాము. సో ప్రతి ఘాట్కి ఒక నేమ్ ఉంటుంది, దాని మీద స్టోరీ ఉంటుందండి. గైడ్ అంతా కూడా వివరంగా చెప్తాడు మనకి. బట్ ఏంటంటే మనకి లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, గైడ్కి కొంచెం దగ్గరగా కూర్చోవాలి. కొంచెం దూరంగా ఉన్నామంటే అస్సలు వినిపించదండి ఈ బోట్ సౌండ్లో. సో అక్కడ కనిపించేది అయితే మున్షి ఘాట్ అండి. ప్రతి ఘాట్కి ఒక నేమ్ ఉంటుందని చెప్పాను కదా. ఇక్కడ నుంచి కొంతసేపు మ్యూజిక్ అనేది యాడ్ చేస్తున్నాను, చూసేయండి. మీకు చెప్పాను కదా హరిశ్చంద్ర ఘాట్ అని, ఇదేనండి. ఇక్కడ కూడా దహన సంస్కారాలు జరుగుతాయి, కానీ హరిశ్చంద్ర ఘాట్ కంటే మణికర్ణిక ఘాట్లే ఎక్కువ జరుగుతాయంట. ఈ హరిశ్చంద్ర ఘాట్తో మన రైట్ సైడ్ ఉన్న ఘాట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు మన బోట్ని వెనక్కి తిప్పేస్తారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న ఘాట్స్ చూడాలి. బట్ దానికంటే ముందు గంగాహారతికి టైం అయిపోతుంది కాబట్టి మన గంగాహారతి దగ్గర అయితే హోల్డ్ చేసేస్తాడండి బోట్ని. గంగాహారతి అయిపోయిన తర్వాత మిగిలిన ఘాట్స్ అనేది చూపిస్తారు. చూస్తున్నారు కదా గంగానదిలో క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుందండి. అక్కడ చూడండి కొరియన్స్ అండి వాళ్ళు, ఫారినర్స్ కూడా మన ట్రెడిషన్ ఎంత బాగా ఫాలో అవుతున్నారు. దీపాలు అనేది నీటిలో వదులుతున్నారు. గంగాహారతికి అన్ని రెడీ చేసేసారండి. ఇంకొంచెం సేపట్లో గంగాహారతి అనేది స్టార్ట్ అవబోతుంది. ఈ సమితి పేరు అయితే గంగోత్రి సేవా సమితి. దీని పక్కనే లెఫ్ట్ సైడ్లో ఇంకొక చోట కూడా గంగాహారతి అనేది ఇస్తున్నారు. ఆ సమితి పేరేంటో నాకు తెలీదు. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అక్కడేనండి సెకండ్ సమితి హారతి ఇచ్చేది. మేము 6కి రావడం వల్ల మనకి బోట్ అనేది బాగా వెనక్కి వచ్చేసిందండి. అదే మనం 4:30కి అలా స్టార్ట్ అయిపోయామంటే అన్ని ఘాట్స్ చూపించేసి మన బోట్ అనేది ఫ్రంట్కి హోల్డ్ చేస్తారు. అప్పుడు మనం దగ్గరగా అయితే హారతిని చూడొచ్చు. ఇలా ప్రతి బోట్లోకి వచ్చి హారతి అనేది ఇస్తున్నారండి. ఇది సమితి వల్ల బయట వల్ల అనేది తెలీదు. సో ప్రతి బోట్లోకి అయితే వస్తున్నారు, దక్షిణ వేసి హారతి అనేది తీసుకుంటున్నారండి. దక్షిణ అనేది మన ఇష్టం, వేస్తే వేయచ్చు లేకపోతే లేదు. కొరియన్స్ అని చెప్పాను కదా, వాళ్ళ బోట్ని కూడా మా పక్కనే హోల్డ్ చేశారండి. పిల్లలైతే ఫొటోస్ అవి తీపించుకున్నారు, బట్ నా ఫోన్లో కాదు, లేకపోతే నేను ఇంక్లూడ్ చేసి ఉండేదాన్ని. హార్త్ అయిపోయిన తర్వాత మా బోట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అప్పటికే బాగా చీకటి అయిపోయింది కదా, అందుకే ఫుల్ లైటింగ్తో ఉన్నాయి ఘాట్స్ కానీ టెంపుల్ కానీ. ఈ బోట్లోని చూస్తే చాలా బాగా కనిపిస్తుందండి. లెఫ్ట్ సైడ్ ఘాట్స్లో మణికర్ణిక ఘాటే లాస్ట్ అండి. అక్కడ నుంచి మళ్ళీ బోట్ అనేది వెనక్కి తిప్పేశారు. అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, మార్నింగ్ మేము అక్కడే స్నానాలు చేసాము. మణికర్ణిక ఘాట్ పక్కనే టెంపుల్ ఉంటుందన్నాను కదా, మనం ఘాట్ దగ్గర నుంచి టెంపుల్కి వెళ్ళాలంటే ఇది ఒక వే అండి. మేము శివరాత్రి రోజు ఈ దారి నుంచే వెళ్ళాము దర్శనానికి. టెంపుల్లో లేజర్ షో కూడా వేస్తున్నారండి, అయితే మేము చూడలేదు టైం సరిపోక. బోటింగ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత శీతలా ఘాట్కి అయితే వచ్చామండి. ఇది శీతలాదేవి అమ్మవారి టెంపుల్. ఈ అమ్మవారికి పిల్లలు అంటే చాలా ఇష్టం అంట, అందరూ పిల్లల్ని తీసుకుని ఎక్కువగా వస్తున్నారండి. టెంపుల్లో అయితే వీడియో తీయనివ్వట్లేదండి, అందుకే మీకు కింద నుంచి అయితే వీడియో తీసి చూపిస్తున్నాను. దర్శనం అయిపోయాక మేము రూమ్కి అయితే వచ్చేసామండి. మా రూమ్స్ కింద ఈ షాప్ అనేది ఉంది. నార్మల్గా ఇక్కడ సారీస్కి అయితే చిన్న క్లిప్ అనేది తీసాను. నెక్స్ట్ డే మార్నింగ్ 5:30 కల్లా రూమ్ అనేది వెకేట్ చేస్తామండి, ఎందుకంటే కాశీ నుంచి ఈ రైల్వే స్టేషన్కి కొంచెం దూరం ఉంటుంది. ట్రైన్ టైం వచ్చేసి 8 దాటిన తర్వాత అండి. బట్ మాకు ట్రైన్ అనేది 7 అని చెప్పారు, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నాం కదా లేట్ చేసేస్తామేమో అని త్వరగా తీసుకొచ్చేసారు. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. తర్వాత నేను వీడియోస్ అనేది ఏం తీయలేదు, ఈవినింగ్ వరకు పడుకునే ఉన్నాను. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ విజయవాడ అనేది వచ్చామండి, అంటే మార్చ్ 11 8:30 or 9 అయింది. అప్పుడు విజయవాడలో దిగాము. రైల్వే స్టేషన్లోనే లగేజ్ కౌంటర్లో లగేజ్ అంతా పెట్టేసి ఓన్లీ ఒక్కొక్క డ్రెస్ తెచ్చుకున్నామండి ఇక్కడ స్నానాలు చేసిన తర్వాత వేసుకోవడానికి. తర్వాత కొండపైకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఫోన్స్ అనేది అలౌ చేయలేదండి, అందుకే కౌంటర్లో ఫోన్స్ పెట్టేసి దర్శనానికి వెళ్ళి తర్వాత భోజనం కూడా చేసేసి డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము.
మా ట్రైన్ రావడానికి ఇంకా చాలా టైం ఉంది. మేము 12:30 1 రైల్వే స్టేషన్కి వచ్చేసాం, బట్ మా ట్రైన్ వచ్చేసి 3:30 అంట. సో చాలా టైం ఉంది కాబట్టి బాబాయ్ అయితే పిల్లలతో క్రికెట్ అనేది మొదలు పెట్టారండి. సో చూసారు కదా, వాటర్ బాటిల్ క్రికెట్ బ్యాట్ అంట, వాటర్ బాటిల్ మూత బాల్. తర్వాత మా ట్రైన్ అనేది వచ్చేసిందండి, ఒక 1/2 అవర్ లేట్గానే వచ్చింది. ఇదైతే రాజమండ్రి గోదావరి అండి. నేను అప్పటి వరకు వీడియోస్ అనేది తీయలేదు. మా ట్రైన్ కాకినాడ వరకు వెళ్తుందండి, బట్ నేను సామర్లకోట స్టేషన్ వరకే వీడియోస్ అనేది తీశాను. అప్పుడు టైం 7:50 అయింది. ఇంకొక 10 మినిట్స్లో అయితే మేము కాకినాడ వెళ్ళిపోయాము. కాశీ ట్రిప్లో ఇదే లాస్ట్ లాగ్ అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.